ఇవాళ మనం ఫ్రాన్స్ పికిల్ చేస్తున్నామండి. పచ్చి రొయ్యల నిల్వ పచ్చడి. నేను 200 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను. దాంట్లో ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను నీ సువాసన పోనీకి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ మసాలా 1 స్పూన్ మెంతులు, 10 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 నిమ్మకాయలు, రుచికి సరిపడ సాల్ట్, 1/2 గ్లాస్ కారం అండి, టీ గ్లాస్ ఫుల్ తీసుకోండి మీరు. ధనియాలు, నేను ఆవాలు వేయించట్లేదండి, ఎండలో కొసేపు ఎండబెట్టాను. అలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ధనియాలు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేసుకొని బౌల్లో తీసుకోవాలి. అన్ని స్పైసెస్ మనం సపరేట్గా వేసుకుంటామండి. ఇప్పుడు జీలకర్ర ఫ్రై చేసుకున్నామండి. నేను అన్ని స్పైసెస్ సపరేట్గా వేయించుతున్నాను, కలిపి వేయించట్లేదు. జీలకర్ర లో ఫ్లేమ్లో చిటపట అనగానే బౌల్లో తీసేసుకోవచ్చు. బౌల్లో తీసేసుకున్నాం. మెంతులు వేయించుకున్నాం లో ఫ్లేమ్లోనే. వంగాలు, కడాయిలో నూనె పోసేసుకుందాం. మన రొయ్యలు ఫ్రై చేసుకొని డీప్గానే, డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువ నూనెనే పడుతుందండి. నేను గోల్డ్ రబ్ వాడుతున్నాను, తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందని. మన రొయ్యల్ని నూనెలో క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మెత్తగా ఉన్నప్పుడు తీసేయద్దు. ఇప్పుడు ఆవాలు మిక్సీకి పట్టుకున్నానండి. నేను వేయించట్లేదు, ఎండలో ఎండబెట్టాను. జీలకర్ర, మెంతులు, లవంగాలు వేయించినాం కదండి, ఇప్పుడు అవి కూడా మిక్సీకి పట్టేసుకోండి. మన మసాలా పౌడర్ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కకు పెట్టేసుకున్నాం. ప్రాన్స్ ఫ్రై అవుతున్నాయి, ఇంకా ఫ్రై కావాలి ఆయిల్లో. ఇవి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. చూసారు కదండి, ఇలా క్రిస్పీగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది. పచ్చి వాసన పోయేదాకా ఆయిల్లో వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాల పౌడర్ వేసుకోవాలండి, 3 స్పూన్స్. ఇప్పుడు టీ గ్లాస్ కారం అండి. సరిపడా వేసుకుని నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. కాసేపు ఆయిల్లో వేగాలి మసాలా అంతా. ఇప్పుడు దీంట్లో మనం ప్రాన్స్ వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాకనే మన ఆవు పొడి కానీ మెంతి పొడి కానీ కలపాలండి. ఇప్పుడు మన రొయ్యలు పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు మన ఆవు పొడి, మెంతి పొడి వేసి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక 2 నిమ్మకాయలు రసం తీసేసి దీంట్లో పోసుకోవాలి. Thank you.
మీకు ఆయిల్ యాడ్ చేసుకోవాలనిపిస్తే ఒక రోజు ఊరినాక మీకు ఆయిల్ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు కాగబెట్టి. ఇది ఒక రోజు ఊరనివ్వాలి, ఒక రోజు ఊరినాక మీరు తినొచ్చు. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది రొయ్యల పచ్చడి, పచ్చి రొయ్యల పచ్చడి. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఒక రోజు ఊరనిస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో మన రొయ్యల పచ్చడి వేసేసి ఇలా పెట్టుకుంటే చాలా డేస్ నిలువ ఉంటుందండి. చూసారు కదండి మన పచ్చి రొయ్యల పచ్చడి, ఫ్రాన్స్ పికిల్, నిలువ పచ్చడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అనితా వెనీ.